హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్యస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక ఈరోజు అయితే ఒక రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ అనమాట. మా పెద్ద అమ్మాయికి హాలిడే ఇచ్చారు, సో అందుకని చెప్పేసి ఒక చిన్న బ్లాగ్ని అయితే షూట్ చేశాను. ఇక ఇలా వచ్చిరని చిన్న ముగ్గు అయితే వేసి కలర్స్ వేరియేషన్ అనేది చూపిద్దామని చెప్పేసి వేశాను. ఇక దేవుడి దగ్గర పూజ అయిపోయింది. ఇడ్లీ అయితే పెట్టేస్తుంది. తీసుకొచ్చేసి కొంచెం కలర్స్ అనేది చూపించాలి చిన్న అమ్మాయికి అని చెప్పేసి క్యారెట్ ఇడ్లీ, అలాగే చట్నీ కొంచెం గ్రీన్ కలర్ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకుంటాం కదా, అనుకున్న చట్నీ దొరకవు కాబట్టి ఉన్న వాటితోనే చట్నీ అయితే చేసేసాము. ఫినిష్ గా రాలేదు, కాకపోతే పల్లీలు చలికాలం ఇడ్లీ పిండి దోశ పిండి కాస్త లేట్ గా మిక్సీ పడితే ఇదే ఉంది ప్రాబ్లం. అసలు పులివట్లేదు, సో అందుకని చెప్పేసి నెక్స్ట్ డే అయితే చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు. కానీ ఫస్ట్ డే పెడితే మాత్రం కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అంటే మిక్సీ పట్టడం చాలా లేట్ గా పట్టాము, కొంచెం సిక్ గా అనిపించింది ముందు రోజు. ఇక కొంచెం పిండిని ఇలా పునుగుల కోసం తీసానమాట. అందులో కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇలా పునుగులు వేసి ఇచ్చాను. ఇక వడల్లాగా వేస్తే తినట్లేరు అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. కొద్దిగా పిండి మాత్రమే తలా నాలుగు వచ్చేలా చేశాను. ఇలా పెట్టి మా చిన్న పాపకు చూపించాను, తను ఏంటో అన్నట్టుగా చూసింది, తనకు అర్థం కాలేదు. ఇక ఈచ్ పీస్ వచ్చేసి కుదురేకులు 45 రూపీస్ అనమాట. బెల్లం వి షుగర్ అయితే 40 రూపీస్. చిన్నమ్మ అయితే ఇక్కడ అసలు సీసా వదలట్లేదు అసలు. ఇక మొత్తానికి అక్కడ అది టేస్ట్ చేయించిన తర్వాత ఇంటికి వచ్చి ఇక్కడ అంటే ఇది చేయలేదు. టిఫిన్ చేసి గడగడ పాస్త వేసుకొని తిన్నాము, అది అందుకే షూట్ చేయలేదు. ఇక పూతరేకులు అయితే టేస్ట్ చేయించాను పిల్లలకి, ఎంత బాగున్నాయంటే ఫుల్ నెయ్యి ఫ్లేవర్ అండి. ఇక ఆఫ్టర్నూన్ పాస్తా తిన్నాం కదా, ఇక ఈవినింగ్ అనే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ కర్రీ పొటాటో మార్నింగ్ నుంచి అసలు వంటే చేయలేదు, నేను పీల్ చేస్తాను. రెడీ చేస్తుంటే ఇక మా పెద్ద అమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది, చేద్దాం పీల్ చేసి ఇస్తుంది. ఇంకా కట్ చేస్తాను, పెట్టేసాక ఇక నేను గబగబా కర్రీ చేసేసి రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేశాను. ఇక నైట్ కర్రీ అయితే ఆలు అలాగే ఒక రెండు టమాటాలు వేస్ట్ చేసి ఇక రైస్ వండేసాను అనమాట. ఇక అలా చేస్తేనే ఇష్టపడుతుంది, ఇక వేరే ఏం వేసినా కూడా ఇష్టపడదు. ఇక ఈ మధ్య అల్యూమినియం గిన్నె రైస్ అలాగే ఉండద్దు అంటున్నప్పటి నుంచి అయితే ఇక రైస్కి అయితే ఈ స్టీల్ గిన్నె ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక అన్నారు కదా అని వెంటనే అయితే కొత్త గిన్నెలు కొనలేము కదా ఉన్నాయి తీసేసి. కాకపోతే ఎప్పుడైనా కూడా నేను వంటలు అయిన వెంటనే వాటిని అయితే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను స్టీల్ గిన్నెలోకి. ఇక ఇక్కడ ఇక ఈ డాలీని పైన కూర్చోబెడుతున్నాను, కూర్చుంటా ఎంత వాటర్ బాటిల్ ఎవరు ఇచ్చారు. ఇక నైట్ తిందాం రానా, అక్కే అన్నం తిందాం రమ్మని పో ఇస్తుంది వాళ్ళ అక్కే పేరు చెప్పు, అక్కయ్య అమ్మ తిందాం రా ఆడుకుంటూ పంపిస్తుంది. ఇక కర్రీ అయితే చేసేసాను, వడ్డించుకుంటున్నాం అనమాట. మేమైతే ఇక్కడ కింద ఇక మా పిల్లలు కూడా అందరినీ కూర్చున్నాము, అందరం కలిసి తిందాము, తినిపించడం ఏం లేదని చెప్పేస్తే సరిగా అని అందరం కూర్చున్నాము వడ్డిస్తున్నాము. ఇక ఖచ్చితంగా కొద్దిగా చట్నీ అన్నాము, అలాగే ఒక కూర. ఇక నైట్ కాబట్టి వాళ్ళ పెరుగుని అవాయిడ్ చేసేసామన్నమాట, పెరుగు తీసుకునే వాళ్ళము. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మా హస్బెండ్ని పంపించాను. ఇక నేనేం చేశానంటే ఈరోజు అన్నాన్ని కూరలన్నీ వేరే బౌల్స్కి ట్రాన్స్ఫర్ చేసేసి ట్రై చేస్తే అయిపోతుంది కదా అనేసి ఇక నైట్ వరకైతే ఇలాంటి వంటలు ఏమి ఉండవు, అన్నీ క్లీన్ చేసేసుకుంటాను వంట ముందే. ఇక క్లీన్ చేసేసి అన్నీ తర్వాత కూరగాయలు ఒకటి కదా వాటిని సర్దిద్దామని ప్రస్తుతానికి వాటిని అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. అయితే పాలకూర తీసుకొచ్చారు, ఇక మిగతావి టమాటా కూరగాయలన్నీ ఈసారి లేట్గా వెళ్ళేసరికి అయిపోయాయంట.
ఇప్పుడు కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటే ఇది పెద్ద పని కదండి, ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత కూరగాయలు ఇక్కడ కూరగాయలు అయితే జస్ట్ బాక్స్ లో పెట్టేసాను అని చెప్పాను కదా, ఎందుకు 2 డేస్ నుంచి కొంచెం పూలు కంపల్సరీ, పాలకూర ఒక ఆకుకూర వారంలో అనిపించలేదు కాబట్టి కూరగాయలు పూలన్నీ పూలు పక్కన పెట్టేసి ఆ కూరగాయలన్నీ సొరకాయ అలా పెట్టేసాను అనమాట. పాలకూర ఏం చేసాను అంటే ఒక కవర్ లో చుట్టేసి అలా పెట్టేసాను, సో ఫ్రెష్ గానే ఉంటుంది. ఇంకా ముల్లంగి అయితే రకరకాలుగా చేసుకోవచ్చు కదండి, అంటే ఈ ఆకు నెక్స్ట్ తెచ్చాడు నేను. ఒక 2 వెరైటీస్ అయితే టేస్ట్ చేయించగలిగాను. ఇక నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.